సో దంతాలు అందము. సో దీనికి ఒక చక్కని లింక్ ఉంది. ఫేస్ ఎంత అందంగా ఉన్నా కానీ పనులు బాగాలేకపోతే అందం కంప్లీట్ కాదు. ఫేస్ బ్యూటీలో ఒక చాలా ముఖ్యమైన భాగము దంతాలు అండ్ స్మైల్. చక్కని అందమైన చిరునవ్వు కావాలి అంటే మీకు చక్కని దంతాలు కంపల్సరిగా ఉండాల్సిందే. ఈ దంతాలు బాగాలేకుండా ఎంత అందంగా ఉన్నా కానీ అది కంప్లీట్ కాదు, అది అందం కాదు, అందం అనలేరు అది. సో ఈ అందమైన చిరునవ్వుకు దంతాలకు అంత అవినాభావ సంబంధం ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, చాలామందికి నా పనులు ఇలా ఉన్నవి, ఇవి ఇంతేనా, నా పనులు ఎత్తుగా ఉన్నాయి, లేకుంటే వంకరగా ఉన్నాయి, గ్యాప్లు ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, రకరకాల సమస్యలు వస్తాయి. అందానికి సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడున్న మోడర్న్ దంత వైద్యంతో మీ పనులను ఎలా కావాలో అలా చేసిస్తాం మేము మీకు. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటాం. అంటే పేషెంట్కు మీకు ఏ విధంగా కావాలా పనులు, మీకు సపోజ్ ఎత్తు ఉన్న పనులు వెనక్కి పంపేయగలము, వెనక్కి ఉన్న పనులు ముందుకు పంపేయగలము, పెద్దవాటిని చిన్నవి చేస్తాం, చిన్నవాటిని పెద్దవి చేస్తాం, పచ్చగా ఉన్న పనులను తెల్లగా చేస్తాం, ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా, రకరకాల టెక్నిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా ఈ పనులను మనకు నచ్చిన విధంగా మనం మార్చుకోవచ్చు. ఇందులో ఎక్కువ చూసేది పచ్చగా ఉన్న పనులను. చాలామందికి తెల్ల పనులు కావాలా, పనుల మీద గార ఉంది డాక్టర్ గారు, లేదా పనులు పచ్చగా ఉన్నాయి అని చెప్తుంటారు. సో ఎందుకు వస్తుంది ఈ పసుపు దనం, ఎందుకు వస్తుంది ఈ డిస్కలరేషన్ ఆఫ్ ద టూత్ అంటే, ఎక్కువ మందికి చిన్నప్పుడు వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగటం వల్ల పెద్దయినాక వచ్చే పర్మనెంట్ పనులు పచ్చగా వస్తాయి. అదొక కారణం. ఇంకొకటి హ్యాబిట్స్, పాను, గుట్కా, స్మోకింగ్, ఇట్లాంటి హ్యాబిట్స్ వల్ల కూడా పనులు కలర్ మారుతాయి. సో ఈ కలర్ మారిన పనులకు డెంటల్ బ్లీచింగ్ అని ఒక సేఫెస్ట్ డెంటల్ ప్రాసెస్, దీని ద్వారా ప్యూర్గా తెల్లగా చేయొచ్చు. అండ్ చాలామంది అపోహ ఏంటంటే ఈ డెంటల్ బ్లీచింగ్ చేస్తే పనులు దెబ్బతింటాయేమో, పనులు సెన్సిటివ్ అవుతాయేమో అన్న అపోహ ఉంది. అది అపోహ మాత్రమే. ఎలాంటి సెన్సిటివిటీ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో డెంటల్ బ్లీచింగ్ ద్వారా పనులను కంప్లీట్గా తెలుపు చేసుకోవచ్చు. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఎగుడు దిగుడు పనులు, అంటే వంకర పనులు, అంటే ఎత్తు పనులు, ఇవి వీటిని కూడా క్లిప్ ట్రీట్మెంట్, అంటే పనులకు బ్రేసెస్ క్లిప్స్ వేసి యాక్యురేట్గా మనకు కావాల్సిన విధంగా మన పనులను తయారు చేసుకోవచ్చు. మధ్యలో ఉండే గ్యాప్స్ని తీసేసుకోవచ్చు, లేదా ఎత్తుగా ఉంటే వెనక్కి జరుపుకోవచ్చు, వెనకే ఉంటే ముందుకు పెట్టుకోవచ్చు. అన్నిటినీ ఒక్కసారి మనం క్లిప్ వేస్తే మనకు నచ్చిన విధంగా, అంటే మనకు ఉండాల్సిన పొజిషన్లో కరెక్ట్గా అన్నిటిని పెట్టేసి అవన్నీ పొజిషన్లోకి వచ్చినాక మళ్ళీ ఆ క్లిప్స్ తీసేసి సెట్ చేస్తాం. అండ్ ఈ క్లిప్ ట్రీట్మెంట్ వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదంతా సైంటిఫికల్లీ యాక్సెప్టెడ్. దీనికే ఒక సపరేట్ డాక్టర్స్ ఉంటారు ఈ క్లిప్స్ వేసేదానికే, వాళ్ళను ఆర్థోడాంటిస్ట్ అంటారు. ఈ క్లిప్స్ ఎలా వేయాలా వాటి గురించి జ్ఞానం మీద వాళ్ళకు ఒక 3 ఇయర్స్ కోచింగ్ ఇస్తారు డెంటల్ తర్వాత. సో ఆ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మనము కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత పనుల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, కొంచెం గ్యాప్స్ ఉంటాయి. ఒక్కోసారి సార్ ఈ ఏజ్లో నాకు క్లిప్ ట్రీట్మెంట్ వద్దులేండి, బాగోదు అందరు చూస్తే, కానీ నాకు ఆ గ్యాప్ క్లోజ్ అయిపోవాలా అంటారు. ఆ గ్యాప్స్ కూడా కాస్మెటిక్ గ్యాప్ క్లోజింగ్, ఆర్ కాంపోజిట్ గ్యాప్ క్లోజింగ్ అనే టెక్నిక్ ద్వారా
ఆ గ్యాప్ను కనపడకుండా చేసుకోవచ్చు. అది ఎక్కువ టైం పట్టదు, ఒక 20 మినిట్స్లో మీ గ్యాప్ పర్మనెంట్గా కనపడదు. ఏమి ఏర్పడదు, ఎక్కడ గ్యాప్ ఉంది ఎక్కడ పన్ను ఉందని కూడా. అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనికి ఎలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేదు, ఎలాంటి మందులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో కాస్మెటిక్ గ్యాప్ క్లోజింగ్ అంటారు ఈ పద్ధతిని. మీ దంత వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు మీకు కావాల్సిన విధంగా ఎంత గ్యాప్ ఉంది, ఎలా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసి ఆ గ్యాప్ క్లోజ్ చేసిస్తారు. ఇంకొకటి స్మైల్ డిజైనింగ్. కొందరు అన్నీ బాగుంటాయి కానీ డాక్టర్ గారు నవ్వినప్పుడు నా చిగుళ్ళు కనపడుతున్నాయి, నవ్వినప్పుడు నా పన్ను ఎక్కువ కనపడుతుంది, అంత వద్దు, ఇది కొంచెం పైకి పోవాలా అంటే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది అడుగుతారు, డాక్టర్ గారు నా చిగుళ్ళు చిన్నప్పటి నుంచే నాకు నలుపు రంగులో ఉన్నాయి, అందరివేమో పింక్ కలర్లో ఉంటే నా చిగుళ్ళు ఏమో నలుపు కలర్లో ఉన్నాయంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. బై బర్తే మీకు అలా ఉన్నా కానీ వాటికి డీపిగ్మెంటేషన్ థెరపీ అని ఉంటుంది ఒకటి, ఆ చిగుళ్ళ మీద ఉండే నలుపంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ గమ్స్ తీసుకొస్తే అవన్నీ కొంతకాలం మనకు పింక్ కలర్లో తయారవుతాయి. సో అది కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు మీ డాక్టర్ని అడగండి, నాకు ఇలా కావాలి, నాకు ఇలానే ఉండాలి, నా స్మైల్ ఇలా ఉండాలా, నా పన్ను ఇలా ఉండాలా, నా గమ్స్ ఇలా ఉండాలా, నా గమ్స్ ఈ కలర్లో ఉండాలా, నా పన్ను ఈ కలర్లో ఉండాలా, నా టీత్ ఈ సైజులో ఉండాలా, నాకు ఈ గ్యాప్స్ వద్దు అని మీరు అడగండి. ఇప్పుడున్న ఆధునిక దంత వైద్యం ద్వారా అవన్నీ పాసిబులే, 100% సేఫ్, అవన్నీ పాసిబులే ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు నచ్చిన విధంగా మీ దంతాలను అమర్చుకోవచ్చు. దీన్ని స్మైల్ డిజైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో మంచి ఎస్థెటిక్ డెంటిస్ట్ని కలవండి, మీకు కావాల్సిన విధంగా మీ టీత్ని పెట్టుకోండి. ఈ మధ్య కాలంలో కొందరు యూత్ పనుల మీద ఒక డైమండ్ పెట్టుకునే టెక్నాలజీ వచ్చింది, అది కూడా పెట్టుకోవచ్చు. మీరు నవ్వినప్పుడు ఒక పంటికి ఒక చిన్న డైమండ్ స్టడ్ అరేంజ్ చేస్తాము. అది అరేంజ్ చేసినప్పుడు మీ అందం రెట్టింపు అవుతుంది. ఎలా అంటే ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ లైట్ ఆ డైమండ్ పాయింట్ మీద పడి ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఇంకా అందంగా నవ్వుతారు. డెంటల్ స్కైస్ అంటారు వాటిని, అది కూడా మీ దంత వైద్యుడు అరేంజ్ చేయగలడు. సో ఈ విధంగా చేసుకొని అడిషనల్గా అందాన్ని, లేని అందాన్ని రెక్టిఫై చేసుకోవటం ఒక స్టెప్పు. లేని అందం అంటే మనకున్న డిఫెక్ట్ ఉన్న గ్యాపులను కలర్స్ను వాటిని మార్చుకొని నార్మల్ చేసుకోవటము, ఉన్న అందాన్ని రెట్టింపు చేసుకోవటం నెక్స్ట్ స్టెప్. ఆ రెట్టింపు చేసుకోవటంలో ఇవి ఉపయోగపడతాయి మీకు, ఈ డైమండ్స్ అని. పండ్ల మీద డైమండ్స్ పెట్టుకోవచ్చు. సో పండ్లను షైనింగ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అందరికీ అంత షైన్ ఉండదు, డల్ ఉంటుంది. సో పాలిషింగ్ చేసుకొని షైనింగ్ చేసుకుంటే మీ పండ్లు స్పార్కిల్ మెరుస్తూ ఉంటాయి. ఆ విధంగా చేసుకొని చక్కగా అందంగా మీరు కనపడవచ్చు. థ్యాంక్ యూ.